హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టెన్ స్టాక్స్ ఎల్కేజీ అనే తమిళ సినిమా తెలుగులో టుడే నైట్ ట్వెల్ ఎం నుండి స్ట్రీమ్ కాబోతుంది ఆహాలో సో మీ ఈ మూవీని నేను తమిళ్లో చూసా సో ఈ మూవీ ఎలా ఉంది మీరు చూడొచ్చా లేదా అనే విషయాల గురించి మాట్లాడదాం ఎల్కేజీస్ తమిళ్ ఫిల్మ్ సో ఒక తమిళ్ మూవీని తెలుగులో డబ్ చేస్తున్నారు అంటే ఆ సినిమాలో ఏదోటి ఉంటుంది అనుకున్నా సో సినిమా మీద నాకు మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ ఐ జస్ట్ ఫెల్ ఓకే ఆఫ్ కోర్స్ ఇట్ వాస్ గుడ్ ఇన్ సమ్ పార్ట్స్ అంటే సినిమా మరీ తోపేం కాదు అని అనిపించింది సో ఇక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దామా ఎల్కేజీ ఈస్ డైరెక్టెడ్ బై కేర్ ప్రభు ఆన్ హీస్ డైరెక్షనల్ డిబ్యూట్ లీడరల్స్ విషయానికి వస్తే ఆర్జే బాలాజీ అండ్ ప్రియానంద్ నంజిల్ సంపత్ జేకే రితేష్ రామ్ కుమార్ గణేశన్ అండ్ మైల్ సామి ప్లేయింగ్ సపోర్టింగ్ రోల్స్ ముందుగా ఆర్జే బాలాజీ గురించి మాట్లాడదాం యాక్చువల్లీ హీఈస్ డీసెంట్ ఆయన హీరోగా ఓన్లీ టూ మూవీస్లో యాక్ట్ చేశారు అవే ఎల్కేజీ అండ్ రీసెంట్గా వచ్చిన అమూర్తల్లి బట్ ఆయన ఎన్నో తమిళ అండ్ తెలుగు ఫిల్మ్స్ లో సాడ్ క్యారెక్టర్స్ కూడా చేశారు ఎగ్జాంపుల్ లైక్ నేను రౌడీనే స్పైడర్ సో ఆయన పర్ఫార్మెన్స్ ఈ మూవీలో అక్కడక్కడ బాగుంటుంది అంటే సినిమాలో అక్కడక్కడ తోపు అనే వర్డ్ కి కూడా దాటిపోయే పర్ఫార్మెన్స్ కూడా చూడొచ్చు ఇక మిగతా క్యారెక్టర్స్ గురించి పెద్దగా చెప్పేలా ఉండవు ప్రియా ఆనంద్ జేకే రితేష్ అండ్ నంజిల్ సంపత్ గివ్స్ దేర్ బెస్ట్ అఫ్ కోర్స్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు అసలు ఈ మూవీ జస్ట్ ఓకే అనేలా ఎందుకుంది అని అన్నానంటే మూవీ కొంచెం ఓల్డ్ అవడం ఆల్సో కొన్ని రొటీన్ థింగ్స్ ఉండడం ఇంకా చెప్పాలంటే మూవీ సాంగ్స్ ఈ మూవీ తెలుగు ట్రైలర్ చూసాక సాంగ్స్ తెలుగులో బాగుండవు అని అనిపిస్తుంది తమిళ్లో అయితే సాంగ్స్ డీసెంట్ సో చిన్నగా ప్లాట్ చెప్పాలంటే ఒక చిన్న సమయ రాజకీయ నాయకుడు రాష్ట్ర నాయకుడిగా మారాలని కోరుకుంటాడు అతను విజయం సాధిస్తాడా అనేది సినిమా చూసి తెలుసుకోండి క్రిటికల్లీ ఈ ఫిల్మ్ కి తమిళ్ లో బానే టాక్ వచ్చింది ఆల్సో తమిళ్ ఈ మూవీ సూపర్ హిట్ అయింది సో మూవీ చూడాలా వద్దా అనేది మీరే డిసైడ్ అవ్వండి నా ఒపీనియన్ విషయానికి వస్తే సినిమా బానే ఉంది బట్ మరీ తోపు సినిమా ఏం కాదు ట్రైలర్ చూసి ఫుల్ టు ఫుల్ బ్యాక్ టు బ్యాక్ కామెడీ ఉంటుంది అని కూడా మరీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక ఎంటర్టైనర్ ఫిల్మ్ చూస్తున్నాం అని ఎక్స్పెక్ట్ చేసి సింప్లీ మూవీ చూడండి సో వన్ టైం అయితే ఈ ఫిల్మ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు సో ఈ సినిమా కనుక మీరు చూడాలనుకుంటే ఆహాలో టుడే నైట్ స్ట్రీమ్ అవబోతుంది చూసేయండి ఒకవేళ ఈ సినిమా మీరు కూడా నాలా ముందే తమిళ్ళ చూస్తుంటే సినిమా ఎలా ఉంది మీ ఒపీనియన్ ఏంటి అనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి ఆల్సో ఆహా నుండి వచ్చిన జీవీ మూవీని కూడా రివ్యూ చేశాం కామెంట్లో లింక్ ఇచ్చాం ప్లీజ్ చెక్ చేయండి అలాగే లాల్సలా మూవీ రివ్యూ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆ మూవీని నేను చూశాక రేపు మార్నింగ్ రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను సో పోస్ట్ చేశాక డెఫినెట్లీ వీడియో లింక్ అనేది కామెంట్లో పిన్ చేసి పెడతాం చెక్ చేసుకోవచ్చు ఆల్సో మన ఛానల్లో ఎన్నో డబుల్ ఫిల్మ్స్ని ని అడ్వాన్స్లీ రివ్యూ చేయడం జరిగింది ఐ మీన్ లైక్ ముందే తమిళ అండ్ మలయాళంలో రిలీజ్ అయ్యి కొన్ని రోజుల తర్వాత అవి తెలుగులో రిలీజ్ అవబోతున్న సినిమాల్ని మేము ముందే తమిళ్ అండ్ మలయాళంలో చూసి రివ్యూ చేస్తాం సౌత్ ఇండియాలో ఏ లాంగ్వేజ్ తేడా లేకుండా ఎవ్రీ మూవీ రివ్యూస్ అయితే మేము అందిస్తాం సో మీకు గనక ఇంకేదైనా మూవీ రివ్యూ కావాలన్నా మీరు డెఫినెట్లీ కామెంట్ చేయండి ఆ మూవీకి హైప్ ఉందా లేదా అనేది కాకుండా మీ కామెంట్ కోసం మేము డెఫినెట్లీ వీడియో అయితే చేస్తాం ఆల్సో మన ఛానల్లో బ్రేక్ డౌన్ వీడియోస్ టీజర్ హిడెన్ అండ్ డీటెయిల్స్ ఇలా ఎన్నో వీడియోస్ ఉన్నాయి సో రీసెంట్లీ మేము బీస్ట్ మూవీ పోస్టర్ అయితే బ్రేక్ డౌన్ చేశాం అంటే ఆ పోస్టర్ ద్వారా మాకు తెలిసిన కొన్ని హిడెన్ డీటెయిల్స్ అనేవి చెప్పడం జరిగింది సో ఆ వీడియో ఎండ్ స్క్రీన్స్ లో పెడతాను చూసేయండి అండ్ ఇంకా చెప్పాలంటే కిలాడి కోబ్రా పుష్ప అండ్ మోర్ టీజర్స్ ని బ్రేక్ డౌన్ అయితే చేశాం సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే అవి చెక్ చేయండి అండ్ నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ మీన్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే సో దట్స్ ఆల్ ఫర్ టుడే హోప్ ఆల్ ఫర్ మోర్ అప్డేట్స్ మీ ఎంసీ టాక్స్